నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. అడ్డంగా బుక్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అటు ఈడీ విచారణకు కానీ ఇటు ఈడీ విచారణకు హాజరవుతున్న కల్వకుంట్ల కవిత గారి వ్యవహారం కానీ ఎలా ఉందంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఉంది. రోజుకో ట్విస్ట్ అనమాట. ఇప్పటికీ రెండుసార్లు కవిత గారు ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు. మూడవసారి హాజరయ్యే ముందు ఆవిడక బాంబు పేల్చారు. ఈడీకి ఒక లేఖ రాస్తూ ఈడీ విచారణకు హాజరయ్యే ముందు ఆవిడ ఫోన్లను ప్రదర్శించారు. ఎందుకయ్యా ఆ ఫోన్లను ప్రదర్శించారు అంటే, గతంలో ఈడీ ఏవైతే కొన్ని ఛార్జ్షీట్లు దాఖలు చేసిందో, ఆల్రెడీ ఆపు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని కానీ రామచంద్ర పిళ్ళయ్యని కానీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు కవితతో పాటు ఆవిడతో పాటు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన్ను కూడా విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించారు. ఆల్రెడీ ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఈరోజు కవిత గారి విచారణ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి విచారణ కీలకంగా మారనున్న నేపథ్యంలో కవిత గారు ఫోన్లను ప్రదర్శించారు. గతంలో కొంతమందిని అరెస్ట్ చేసిన సందర్భాల్లో ఆయా ఛార్జ్షీట్లలో ఈడీ ఏమని పేర్కొందంటే, ఏవైతే ఈ కుంభకోణానికి సంబంధించి ఫోన్లను వాడారో నిందితులందరూ కూడా ఆ ఫోన్లన్నీ కూడా ధ్వంసం చేసేశారు. ఆ ఫోన్లోని సాక్ష్యాధారాలన్నీ కూడా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తమకు అనుకూలంగా అక్కడి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ రూపకల్పన చేసిందో, మద్యం విధానం దానికి భారీ స్థాయిలో ముడుపులు ఇచ్చారు, ఢిల్లీలోని ఒక హోటల్లో సమావేశమయ్యారు, చార్టర్డ్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళొచ్చారు, ఈ వివరాలన్నీ కూడా ఆ ఫోన్ల సంభాషణలో ఉన్నాయి. ఆ ఫోన్లో ఆధారాలు కూడా ఉన్నాయి. సో ఆ ఆధారాలు బయటకు రాకుండా సిబిఐ కానీ ఈడీ కానీ నిందితులంతా కూడా ఆ ఫోన్లను ధ్వంసం చేసేశారు. సుమారుగా కోటిన్నర రూపాయల విలువైన ఫోన్లు. దానిలో ఎమ్మెల్సీ కవిత గారిది కూడా కీలక పాత్ర ఉంది. ఆవిడ 9 ఫోన్లను వాడారు. సో ఆ ఫోన్లను కూడా ఆవిడ ధ్వంసం చేశారు అని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. సో అవన్నీ కూడా మీడియాకు కూడా లీక్ అయ్యి మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా నేను ఫోన్లను ధ్వంసం చేయలేదు ఇవిగో అని రెండు కవర్లలో కవిత గారు ఆ ఫోన్లు ఆ ఫోన్లకు సంబంధించిన అయ్యా మీ నంబర్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. వాటిని ప్రదర్శన చేస్తూ వాటిని ఈడీ అధికారులకు అప్పగించబోతా ఉన్నాను అని కూడా ఆవిడ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇదే క్రమంలో ఆవిడ చూపించిన ఫోన్లు కానీ ఈడీకి రాసిన లేఖ కానీ ఒకసారి చూశాక నిజంగా కవిత గారు ఇక్కడ తన నిజాయితీని ఫోన్లను నిరూపించుకోవడం ద్వారా చూపించడం ద్వారా నిరూపించుకున్నారా, లేదంటే ఫోన్లను చూపించడం ద్వారా ఆవిడికి తెలియకుండానే ఈ వ్యవహారం బూమరాంగ్ అయ్యి అడ్డంగా బుక్ అయ్యారా అన్నదైతే విశ్లేషించుకుందాం. ముందుగా ఫోన్లను ఈ విధంగా చూపించారు ఈడీ విచారణకు వెళ్లే ముందు. ఇక్కడ 3-4 ఫోన్లు ఉన్నట్లు ఉన్నాయి, దాంట్లో కూడా 3-4 ఫోన్లు ఉన్నట్టున్నాయి. మొత్తానికి మరి ఒక అరడజన పైగానే ఫోన్లు ఉన్నట్టున్నాయి. మరి అవి 9, 6, 7 పెద్ద క్లారిటీ లేదు కానీ రెండు కవర్లు అయితే మొత్తం ఫోన్లు ఉన్నాయి. ఇది పరిస్థితి. అక్కడ కవిత గారికి అనుకూలంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. సో ఆవిడ రాసిన లేఖలో ముఖ్యమైన అంశాలు ఇది పరిస్థితి. మిస్టర్ జోగేందర్ అసిస్టెంట్ డైరెక్టర్ హెడ్ క్వార్టర్ ఇన్వెస్టిగేషన్ ఈడీ అధికారి అన్నమాట. ముఖ్యంగా ఆవిడ పేర్కొంది ఏంటంటే, నా పైన అసత్య ఆరోపణలు ఇవన్నీ కూడా ఇవన్నీ అభియోగాలు ఇవన్నీ కూడా నమోదు చేశారు, నా పరువు ప్రతిష్టకు భంగం కలిగించారు, వీటిని ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకొని నా వ్యక్తిగత ప్రతిష్టని అలాగే మా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టని బజార్కిడుస్తూ ఉన్నాయి, ప్రజల్లో మమ్మల్ని పలుచన చేస్తూ ఉన్నారు, ఒక లేడీ ఫోన్ని మీరు ఏ విధంగా తీసేసుకుంటారు అని కూడా ఆవిడ ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే నాకు ఈడీ విచారణకు హాజరు కమ్మని మార్చిలో నాకు సమ్మన్లు జారీ చేసింది, కానీ నవంబర్ నుంచే ఈడీ ఈ విధంగా మీడియాకు లీకులు ఇస్తూ ఉంది, నేనేదో ఫోన్లను 9 ఫోన్లను ధ్వంసం చేసేసానని ఆధారాలు చెరిపేశాను అని. నన్ను విచారించకుండా నేను చెప్పకుండా ఎలా నేను ఫోన్లను ధ్వంసం చేశానని మీరు ఎలా నిర్ధారిస్తారు అని ఆ లేఖలో కూడా ఆవిడ పేర్కొనడం జరిగింది. ఇదే ఆవిడ రాసిన లేఖ. ఫాల్స్ ఎలిగేషన్స్ అని, పార్టీ ప్రతిష్టని దిగజారుస్తున్నారని, అలాగే రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా జరుగుతుందని కూడా ఈ లేఖలు ఆవిడ విమర్శలు చేశారు. ఆవిడ ఆల్రెడీ ఆవిడ
సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు, సవాల్ చేస్తూ ఈడీ సమ్మల్ని. ఆ వ్యవహారం అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది, ఇంకా కోర్టు ఏమీ నిర్ధారించలేదు, ఎలాంటి ఆదేశాలు కూడా జారీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే కవిత గారు ఈ ఫోన్లని ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చింది? అంటే ఇక్కడ ఈడీనే అబద్ధాలు చెప్పిందా? 9 ఫోన్లను ధ్వంసం చేశారు, సాక్ష్యాధారాలు మాయం చేశారు అని. కవిత గారు ఏవైతే ఫోన్లను ప్రదర్శించారో కవిత గారు చేసిన దాంట్లో నిజం ఉందా, నిజాయితీ ఉందా అనేది ఒక్కసారి చూసుకుంటే ట్విస్ట్లన్నీ కూడా ఇక్కడ ఈడీకి కూడా, అంటే కవిత గారు ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ దగ్గర మరి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. ఎక్కడ ఫోన్లను ధ్వంసం చేశారు, ఏం ఫోన్లు అవి అనేది, ఏమైనా వాళ్ళ దగ్గర ఫోటోలు కానీ దానికి సంబంధించిన కీలక ఆధారాలు కానీ ఉన్నాయా అంటే మరి లేవనే చెప్పాలి. లేదంటే ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు విచారణలో ఈ విధంగా కవిత గారు 9 ఫోన్లను ధ్వంసం చేశారు అని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొందా అన్నది అయితే వేచి చూడాలి. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగు చూసింది గత ఏడాది నుంచి ఇప్పటి వరకు. అక్కడ మొత్తం నూతన మద్యం విధానం ఇదంతా రూపకల్పన జరిగిందే 2022 జనవరి, మార్చి, ఫిబ్రవరి ఆ నెలలో జరిగింది. అంటే సుమారుగా 7. మరి ఇన్ని ఫోన్లను కవిత గారు చూపించారు, ఇవి ఈ ఏడాదిలో వాడిన ఫోన్లా, లేదంటే ఫోన్లు సెల్ ఫోన్లు కొత్తగా ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో ఒక 15 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో సెల్ ఫోన్లు మనకి పరిచయం చేసింది, సో అప్పటి నుంచి ఉన్న ఫోన్ల ఇదే ఇక్కడ క్లారిటీ లేదు. 7 ఒకవేళ ఇన్ని ఫోన్లు వాడుంటే ఎందుకు వాడాల్సి వచ్చింది? ఎవరైనా సరే, అంటే మీరైనా నేనైనా లేదా పెద్ద రాజకీయ నాయకులైనా ఒక ఫోన్ వాడతారు, 2 వాడతారు, లేదంటే మహా అయితే 3 అంటే చాలా ఎక్కువ. కానీ 7 కాలంలో ఇన్ని ఫోన్లను కవిత గారు ఎందుకు వాడారు అనేది ఏదైతే ఆవిడ చూపించిందో దాని ప్రకారం తలెత్తుతున్న ప్రశ్నలు. ఇన్ని ఫోన్లను వాడుతున్నారంటే ఎవరైనా ఏదో చేస్తూ ఉన్నారు అన్న అనుమానం ఎవరికైనా కలగక మానదు. సో ఏడీ ఏదైతే ఒక ఉచ్చు వేసిందో ఆ ఉచ్చులో కవిత గారు చిక్కుకున్నారా? 9 ఫోన్లను ఈడీ కవిత గారు వాడారు అని ఈడీ ఏదైతే చెప్పిందో దాన్ని నిజం చేస్తూ ఇక్కడ కవిత గారు ఫోన్లు చూపించారు పెద్ద స్థాయిలో, పెద్ద సంఖ్యలో. ఏదో 2 ఫోన్లు 3 ఫోన్లు అంటే పెద్దగా డౌట్ వచ్చేది కాదు, మరి ఇన్ని ఫోన్లను ఎందుకు చూపించాల్సి వచ్చింది అనేదే ఇక్కడ సమస్య. సో దీన్ని బట్టి ఈడీ వేసిన ఉచ్చులో కవిత గారు చిక్కుకున్నారని తెలుస్తూ ఉంది. మరి ఆ ఫోన్లో ఆధారాలు ఉన్నాయా లేవా, అవి ఎలాంటి ఫోన్లు ఏంటి అనేది మనకెవరికి తెలియదు. కానీ బట్ ఈ ఫోన్లు అయితే ఈడీకి అయితే అందజెప్పారు. ఒకవేళ ఈ ఫోన్లో సాక్ష్యాధారాలు ఉంటే ఆ ఫోన్లను తీసుకెళ్లి ఈడీకి ఎందుకు ఇస్తారు చెప్పండి? కవిత గారు ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి అయితే లేదు. మరి ఏం ఫోన్లు నిజంగానే కవిత గారు వాడిన ఫోన్లా, ఇంకెవరైనా వాడిన ఫోన్లా అన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రధాన ప్రశ్న ఏంటంటే ఇన్ని ఫోన్లను 7 ఎందుకు వాడాల్సి వచ్చింది, ఏ అవసరాల కోసం వాడాల్సి వచ్చిందనే ప్రశ్నల్ని ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న పరిస్థితి. కేవలం ఈడీ విచారణని పక్కదోవ పట్టించడానికే ఇలా కవిత గారు ఫోన్లను ప్రదర్శించారు, ఈడీ వేసిన ఉచ్చులో చిక్కుకున్నారు అనైతే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా కూడా చెప్పాం కదా, ఒక 100 నుంచి 150 కోట్ల రూపాయల స్కామే. ప్రధానంగా దీంట్లో ఆప్ నేతల్ని, బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఇది దేశవ్యాప్తంగా అంటే 1000 కోట్ల కుంభకోణం, 2000 కోట్ల కుంభకోణం అన్నట్లుగా ప్రజెంట్ చేస్తూ ఉంది అన్న ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ నేపథ్యంలోనే మరి కవిత గారు ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు కాబట్టి, మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా హాజరయ్యారు కాబట్టి, మరి కవిత గారు సమర్పించిన ఫోన్లని ఈడీ మరి దాంట్లో ఆధారాలు ఉన్నాయా లేవా, లేదంటే అవి కవిత గారివా కాదా అన్నది ఈడీ అయితే తేల్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అదే నేపథ్యంలో అరెస్ట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఒకవేళ కవిత గారిని అరెస్ట్ చేస్తే దాన్ని రాజకీయంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తూ ఉన్నారు? ఒకవేళ కవిత గారిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, మనకేమన్నా మైనస్ ప్లస్ అవుతుందా అని భారతీయ జనతా పార్టీ కూడా లెక్కలు వేసుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా ఉన్నారు, మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు. ఆల్రెడీ ఆయన కొడుకు అరెస్ట్ అయ్యారు, ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఆయన అరెస్ట్ అయితే వైసీపీ ఏ విధంగా ముందుకెళ్తుంది అయితే చూడాలి. ఇవిడే పైన ఏదైతే కవిత గారు ఫోన్లను ప్రదర్శించారో ఆవిడ వాడిన ఫోన్లే అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కూడా కంప్యూటర్ బదిలీ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.